ఏపీలో పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది ప్రతి రౌండ్లోనూ టీడీపీ వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది మొదటి రౌండ్లో ఎవరికి యాభై శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ హోరాహోరీగా పోరు కొనసాగుతోంది ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి పన్నెండు వందల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక మొత్తం నలభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇప్పటి వరకు నలభై ఐదు మంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది ఇక ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు కొనసాగుతోంది మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇప్పటి వరకు రెండు స్థానాలను కైవసం చేసుకుంది ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లతో విజయం సాధించారు ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లతో తొంభై శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు ఇక్కడ విజయానికి తొంభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది కోటా ఓట్లు అవసరం మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి విజయానికి ఇంకా పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు అవసరమయ్యాయి పోటీలో నిలిచిన ముప్పై మూడు మంది స్వతంత్రులు బీజేపీ అభ్యర్థి మాధవ్కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి మూడో స్థానంలో నిలిచిన పీడిఎఫ్ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు లెక్కించే సమయానికే విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవి రావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు వేపాడ చిరంజీవిరావుకు ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున ధృవీకరణ పత్రాన్ని అందజేశారు కాటు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు వైసీపీ అభ్యర్థి పై ముప్పై నాలుగు వేల నూట పది ఓట్ల తేడాతో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియ విధానంతో మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఓట్లకు గాను కంచర్ల శ్రీకాంత్కు లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఒక్క ఓట్లు శ్యాంప్రసాద్కు తొంభై వేల డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి గెలిచిన టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాన్ని అందించారు ఏపీలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది ప్రతి రౌండ్లోనూ టీడీపీ వైసీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది ఇక మొదటి రౌండ్ లో ఎవరికి యాభై శాతం ఓట్లు రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే చేపట్టారు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ హోరాహోరీగా పోరు కొనసాగుతోంది ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి పన్నెండు వందల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తం నలభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇప్పటి వరకు నలభై ఐదు మంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది ఇక మరోవైపు గెలిచిన అభ్యర్థులకి ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నారు ఎన్నికల అధికారులు ఆ దృశ్యాలు కూడా మనం టీవీ మీద చూస్తున్నాము ఇక మరోవైపు ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు ఎవరెవరు ఆధిక్యం సాధించారు ఎవరెవరు వెనుకబడ్డారనేది మనం టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము ఇక ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరైతే కొనసాగుతోంది మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇప్పటి వరకు రెండు స్థానాలను కైవసించింది ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లతో విజయం సాధించారు ఈయన ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో తొంభై శాతానికి పైగా తొలి ప్రాధాన్యత ఓట్లలోనే సాధించారు ఇక మిగిలిన ఓట్లు రెండో ప్రాధాన్యతలో సాధించారు ఇక్కడ విజయానికి తొంభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల కోటా ఓట్లు అవసరం ఇక మొదటి ప్రాధాన్యంలో చిరంజీవరావుకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి విజయానికి ఇంకా పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు అవసరమయ్యాయి పోటీలో నిలిచిన ముప్పై మూడు మంది స్వతంత్రులు బీజేపీ అభ్యర్థి మాధవ్కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి సో మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి రమప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు లెక్కించే సమయానికే విజయానికి అవసరమైన కోట ఓట్లు చిరంజీవరావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది ఇక ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు వేపాడ చిరంజీవి అయితే ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున ధృవీకరణ పత్రాన్ని అందజేశారు ఇక టూ తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలిచారు వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ ముప్పై నాలుగు వేల నూట పది ఓట్ల తేడాతో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియ విధానంతో మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఓట్లకు గాను కంచర్ల శ్రీకాంత్కి లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఓట్లు వచ్చాయి శ్యాంప్రసాద్కి తొంభై వేల డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి గెలిచిన టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాన్ని అందించారు రైట్ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరి పోటీ నడి పోటీ నడుస్తోంది నువ్వా నేను అన్నట్లుగా సాగుతోంది అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు జగదీష్ పశ్చిమ రాయలసీమ పట్టుబద్దుల ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలో హోరాహోరిగా కొనసాగుతుంది మొదటి ప్రాంత ఓట్లో ఎవరికి ఏ పార్టీ అభ్యర్థికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం నుంచి కొనసాగుతున్నా కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా ఇద్దరికీ కూడా స్వల్ప మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యం ఇప్పటివరకు నలభై తొమ్మిది మంది అభ్యర్థులకు నలభై మందిని రిరాజ్ చేశారు ఇంకా తొమ్మిది మంది లెక్కించాల్సింది ఈ నేపథ్యంలో పన్నెండు వందల ఆది వందల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కొనసాగుతున్నారు ఈ కౌంటింగ్ ఇంకా ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీ అలాగే పీడిఎఫ్ అభ్యర్థి ఇద్దరి ఓట్లు కూడా ఈ ఈ ఎన్నికకు ముఖ్యం కారణమైన నేపథ్యంలో ఈ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాలుగో అభ్యర్థి రెండవ ప్రధానితో ఓటు ఓట్లు లెక్కిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెండవ ప్రాధాన్యత ఓటుతోనే ఈ విజయం తేలుతుందా లేదా మూడో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా ఈ రోజు ఈవినింగ్ ఒక సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ ఓటింగ్పై పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్పై కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య కూడా హోరాహోరి బరి కొనసాగుతుంది అటు పార్టీ అభ్యర్థులు కూడా బయట కూడా మేము విజయం సాధిస్తామంటే మేము విజయం సాధిస్తామంటూ కూడా బయట బెట్టింగ్ వేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎక్కడ కూడా ఎలాంటి అవర్చనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్తున్న నేపథ్యం అటు వైసీపీ అభ్యర్థి వెనుభోస్ రవీంద్ర రెడ్డి మాత్రం రీకౌంటింగ్ మేము నిన్న కలెక్టర్కు ఇక్కడ సరిగా జరగట్లేదు కౌంటింగ్ అధికారులు నాకు వచ్చిన ఓట్లు టీడీపీ అభ్యర్థికి లెక్కించారంటూ కూడా నిన్న కలెక్టర్ ఎన్నికలకి ఫిర్యాదు చేస్తే దీని మీద మేము ఖచ్చితంగా చేయాలని కూడా వాళ్ళు పట్టుబట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది అరుణ జగదీష్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ సెమీఫైనల్ గా భావించారు కదా మరి ఇందులో టీడీపీ హవా ఎక్కువగా కనిపిస్తోంది కదా మరి ఇరు పార్టీల నేతల స్పందన ఏంటి దీంట్లో ఇప్పటి వరకు జరిగిన మూడు పట్టుబద్దుల ఎమ్మెల్సీలు రెండు పట్టుబడుల ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తున్న నేపథ్యంలో ఈ ఈ అన పశ్చిమ రాయలసీమ పట్టుబడుల ఎమ్మెల్సీ కూడా మేము కైవసం చేసుకుంటాం ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము నూట అరవై ఐదు సీట్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా రాత్రి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసు చెప్పిన నేపథ్యంలో టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఇది మేధావులు నూట ఎనిమిది మంది నియోజకవర్గంలో మేధావులు ఇచ్చిన తీర్పును శిరసావిస్తున్నాం దీన్ని అధికార పార్టీ తీసుకో జీర్ణించుకోలేకపోతుందని దానికి ఇక్కడ కౌంటింగ్ నిలిపేసే ప్రయత్నం చేస్తుందని కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇది వైసీపీ మాత్రం లేదు ఇక్కడ కౌంటింగ్ లో అధికారుల మధ్య అధికారులు టీడీపీ వాళ్ళ మధ్య మాకు వచ్చిన ఓట్లు వారికి లెక్కించారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిలిపేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామంటూ కూడా వాళ్ళు పట్టుబడిన పరిస్థితి కనబడుతుంది